శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్యంలో మనం చాలా విషయాలు మాట్లాడుతున్నాం. ఇక్కడ ఒక విషయానికి వచ్చినప్పుడు వృషభ రాశి వారికి కుజుడు యొక్క మూమెంట్ ఏదైతే రిట్రోగ్రేషన్ వెళ్ళిందో దానివల్ల వృషభ రాశి వారికి ఎంత బెనిఫిట్ ఉంది, ఎంత లాస్ ఉంది, ఎంత లాభం ఉంది అనే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ వృషభ రాశి వారికి ఏంటంటే రాశ్యాధిపతి శుక్రుడు అయినప్పటికీ లాభంలో కుజుడు ఉన్నాడు. లాభంలో కుజుడు రిట్రోగ్రేషన్లో వెళ్ళాడు అంటే వృషభ రాశి వారికి ఒక లాభం ఇవ్వాలని ఎప్పుడు లాస్ట్ జూన్ జూలై ఆగస్టులో అక్కడ ఉన్నప్పుడు ఆ సమయంలో అక్కడ ఉన్నప్పుడు కొన్ని పనులు చేసినవి సగంలో పెండింగ్ చేసి వదిలేసి ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేశాడు, అమ్మాలని ప్రయత్నం చేస్తాడు, జరగకపోవచ్చు. ఒక ఇల్లు కొనాలని అనుకుని ఉంటారు, అది మంచి బేరం వచ్చి ఉంటుంది, అది మధ్యలో ఆగిపోయి ఉండొచ్చు. అయితే ఒక పెద్ద డీల్ చేయాలనుకుంటున్నారు, రియల్ ఎస్టేట్ కానీ వ్యాపారంలో కానీ ఒక పెద్ద డీల్ చేయాలి, ఒక 2-3 ఎకర్స్ తీసుకుని డెవలప్మెంట్ చేద్దాం అనుకున్నారు. మన జూన్ జూలై ఆగస్టు సమయంలో కుజుడు అక్కడ ఉన్నప్పుడు ఆ డీల్ సగంలో వచ్చి ఆగిపోయి ఉండొచ్చు, లేకపోతే అప్పుడు ఒక ల్యాండ్ కొని ఉండొచ్చు, దాని రేటు పెరగచ్చు. ఇప్పుడేమో ఈ కుజుడు లాభంలో వచ్చేయడు కాబట్టి డెఫినెట్గా ఆ రేటు పెరిగి హయ్యెస్ట్ ప్రైజ్ దొరకచ్చు వాళ్ళకి. సో ఇలాగా భూమికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన ఏ విధంగా ఉన్నప్పటికీ రాజకీయ రంగంలో కూడా కొన్ని ఉన్నతమైన పదవులు పొందడానికి చేసే ప్రయత్నాల్లో మధ్యలో పేపర్స్ ఫైల్స్ పెండింగ్లో ఉన్నప్పటికీ, అలాగే గవర్నమెంట్ సెక్టర్లో కానీ ప్రైవేట్ సెక్టర్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ కొన్ని కొన్ని ఫైల్స్ మూవ్ అవ్వడానికి పెండింగ్ అయిపోతుంటాయి, మూవ్ అవుతుంటాయి. మేము వెళ్ళి మళ్ళీ అక్కడ వెళ్ళి అయిపోతుంది, ముందుకు వెళ్ళదు. ఇంకా అలాంటిది ఏమైనా మనకు జూలైలో జూన్లో కానీ జరిగి ఉంటే అది అయిపోయింది అనే దానికి ఇప్పుడు రిలీజ్ అయ్యి దానివల్ల జరగవలసిన లాభం ఏదైతే ఉందో ఆ లాభం మొత్తం అంతా మీకు అక్కడున్న 79 డేస్లో మనకు సంపూర్ణంగా కనపడానికి అవకాశం ఉంటుందన్నమాట. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ అంటే ఇక్కడ మనం చూసుకునేసరికి అక్కడ మనకు ఆల్మోస్ట్ ఆ కుజుడు యొక్క దృష్టి ఎప్పుడైతే అక్కడ పడిందో, కుజుడు లాభస్థానం ఉన్నాడో, రాజకీయ రంగంగా అక్కడ వెళ్ళాలి అనుకుంటే లాభం పొందాలని ఏదైతే అనుకుంటున్నామో దానికి తోడుగా ఏంటంటే మనకి ఇక్కడ ఈ గురువు యొక్క విశేషమైన దృష్టి కూడా మనకు ఎక్కడ పడుతుంది, సప్తమ భావం మీద పడుతుంది. అలాగే గురుడు అక్కడ నుండి చూసేసరికి అక్కడ మనకు భాగ్యస్థానంలో పడుతున్నాడు. అంటే ఇదేంటంటే కుటుంబ స్థానము, అలాగే మన చతుర్థ స్థానమే పడుతుందన్నమాట. ఇవి రెండింటిపై పడడం వల్ల ఏంటంటే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే గురుడు అనేవాడు ఒక రకంగా ఒక పాజిటివ్ ఎనర్జీ కుటుంబ పరంగా ఇస్తున్నాడు, అంటే ధన కుటుంబ వాక్ విద్యాస్థానంలో ఒక బలాన్ని ఇస్తున్నాడు. కుజుడు అనేవాడు ఒక లాభాన్ని ఇస్తున్నాడు వృషభానికి, లాభం ఉన్నాడు. బట్టి ఈ రెండు మనం ప్లస్ పాయింట్ని తీసుకున్నామంటే ఇక్కడ ఇల్లు వాకిలి వాహన విషయంలో ఒక ప్రాఫిట్ ఇస్తానని చూపిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనకు కుజుడు శని యొక్క దృష్టి వాటి మీద పడడం వల్ల ఒక 25% నష్టం చూపిస్తుంది. సో ఇక్కడ మనకేంటంటే రిట్రోగ్రేషన్ అంటే వక్రంలో ఏదైతే కుజుడు వెనక్కి వెళ్ళాడో, వెళ్ళి అక్కడ ఉన్న 79 రోజుల్లో ఏం చేస్తాడంటే మనం జూన్ జూలై ఆగస్టు కార్యక్రమ సమయంలో మనం ఏదైతే మనం అనుకుని కొన్ని పనులు మధ్యలో పెండింగ్లో పెట్టి ఉంచేసామో ఇది అవుతుందా అవదా అనే విషయంలో మధ్యలో వదిలిసిన విషయాలు కూడా బోల్డ్ అని ఉంటాయి. అది రాజకీయ రంగం అనుకోండి, లేకపోతే రియల్ ఎస్టేట్ అనుకోండి, ఏదైనప్పటికీ మధ్యలో ఆగి ఉంటాయి. అలా ఆగున్న విషయం మీద ఏంటంటే ఇప్పుడు అది కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంది. కంప్లీట్ అయ్యి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ మీకు ప్రాఫిట్ చూపించడానికి అవకాశం ఉంది. ఏ వస్తువు అయినప్పటికీ, ఏ వ్యవహారం అనుకోండి, రియల్ ఎస్టేట్ అనుకోండి, గవర్నమెంట్ సెక్టర్ అనుకోండి. అలాగే నేను స్పెసిఫిక్గా చెప్పాలనుకుంటున్నానంటే కుజుడు ఎప్పుడు ప్రభుత్వానికి ప్రతినిధిగా ఉంటాడు వాడు, ఇదైతే 100% ష్యూర్. సో సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్లో వర్క్ చేసే వాళ్ళకి స్పెషల్లీ ఆ లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా అందులో నుండి బయటపెట్టడం ప్రయత్నం చేసి ఒక ప్రాఫిటబుల్ వేలా చూపిస్తాడు. అలాగే మనకి ఎంతో కాలంలో ఆగి పెండింగ్ ఉన్న పిఎఫ్ అనుకోండి, ఏసీఎం అమౌంట్లో అనుకోండి, కొన్ని కొన్ని అమౌంట్స్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్లో పెండింగ్ ఉంటాయి, అవన్నీ కూడా రిలేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇవన్నీ ఒక ఎత్తు. శని రాజయోగ కారకుడు ఎవరికి, వృషభానికి. శని దృష్టి కుజు మీద పడినప్పటికీ కూడా కుజుడు కంటే శని బలవంతుడు ఈ రాశి వాడికి. అంచేత కుజుడిని నలిఫై చేసుకుంటూ, కుజుడు వలసింది ఇస్తూ, శని తన ఆధిపత్యాన్ని చూపించుకుంటూ డెఫినెట్గా రెండు రకాల కూడా బెనిఫిట్ వృషభ రాశి వారికి ఇస్తారు. కాబట్టి కుజుడు అక్కడ చేరడం వల్ల జరిగే నష్టం అనేది వృషభ రాశి వారికి కొంచెం తక్కువగానే ఉంటుంది. కాబట్టి భయపడవలసిన అవసరం లేదు, వాళ్ళు అనుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి పర్ఫెక్ట్ ప్లానింగ్ జరుగుతుంది. కాబట్టి గురుదృష్టి బాగా ఉంది కాబట్టి, వాళ్ళ గురుదృష్టి వాళ్ళ మీద పడుతుంది కాబట్టి, అంటే 15 నవంబర్ తర్వాత ఇంకా గురుదృష్టి పడుతుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి ఒక యోగాన్ని ఇస్తాడు. ఆ యోగంలో నుండి ఒక 20% నష్టం అనేది కుజు దృష్టి శని దృష్టి కుజుడి మీద పడడం జరుగుతుంది తప్ప అంతకంటే ఎక్కువ జరగదు. కాబట్టి ఏమాత్రం భయపడక్కర్లేదు, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148.
9848996444.